నడి రోడ్డులో అర్ధనగ్నంగా కనిపించి సినిమా రంగంలో ముఖ్యంగా తెలుగు సినిమా రంగంలో మహిళలపై జరుగుతున్న లైంగిక అరాచకాలను ప్రజలకు పూర్తి నగ్నంగా చూపించిన సీరెడ్డి గుర్తున్నారా? చాలా మందికి ఆమె గుర్తుండే ఉంటుంది. ఆమె చెన్నై కేంద్రస్థానంగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటం వల్ల ఆమెను మర్చిపోవడం కష్టం. శ్రీరెడ్డి ఆందోళన పుణ్యమాని తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమా రంగంలో తెచ్చుమీరుతున్న అవాంఛనీయ ధోరణులపై ఒక కమిటీ ఏర్పాటు చేసింది. మహిళలను పని ప్రదేశంలో రక్షించడానికి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన కమిటీ సిఫార్సు చేసింది. సినిమా పరిశ్రమకు సంబంధించిన కార్మిక సంఘాలు కానీ పారిశ్రామిక సంఘాలు కానీ అంతర్గత ఫిర్యాదుల విచారణ కమిటీలను ఏర్పాటు చేయకపోవటాన్ని నివేదికలో తప్పుపట్టారు. మహిళలను పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురి చేయకుండా నివారించడానికి 2013లో చట్టం తీసుకువచ్చారు. అంతర్గత ఫిర్యాదుల విచారణ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని ఆ చట్టం నిర్దేశిస్తున్నది. అయితే ఆ సిఫారసులను ఎవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక 3 నెలల క్రితమే సమర్పించినప్పటికీ దానిపై కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. శ్రీరెడ్డి పలు పత్రికా సమావేశాల్లోనూ తన సోషల్ మీడియా పోస్టింగ్లోనూ విమర్శించినట్లు సినిమా రంగంలో మహిళలను పట్ల విశృంఖలంగా వ్యవహరిస్తున్నారు, బూతు పదాలను ఉపయోగిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. రాత్రి పూటల్లో పని ఉన్నప్పుడు వారిని ఇంటికి చేర్చే ఏర్పాటు కూడా ఏమీ లేదు. రవాణా సౌకర్యం ఏర్పాటు చేయటం లేదు. ప్రశ్నించే వారిని మరింత తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నారు. వేషం కావాలంటే సినిమా నటులు, దర్శకులు, ఇతర కీలక సిబ్బంది కమిట్మెంట్ అడుగుతున్నారు. ఈ కమిట్మెంట్ అంటే మరొకటి ఏమీ కాదు. తనకు కానీ తాను సూచించిన వ్యక్తికి కానీ కోరిక కలిగినప్పుడు మహిళలు నటు వారిని కోరిక తీర్చడానికి అంగీకరించడమే కమిట్మెంట్. దీనికి ముతక భాషలో చెప్పాలంటే పింపింగ్ తార్పుడు పని అని చెప్పవచ్చు. 2019లో శ్రీరెడ్డి వివాదం తర్వాత ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే సినిమా రంగంలో ఈ వ్యవహారాలన్నీ సర్వసాధారణమైన భావన సినిమా రంగానికి చెందిన ప్రముఖుల్లో బాగా పాతుకుపోయి ఉంది. చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులను రిక్రూట్ చేసుకోవడానికి ప్రస్తుతం కోఆర్డినేటర్ వ్యవస్థ అమలులో ఉంది. వీరు ఈ జూనియర్ ఆర్టిస్టులను అన్ని విధాలా దోపిడీ చేస్తుంటారు. ఈ తతంగం అంతా సినిమా ప్రముఖులు, ప్రముఖ నటుల కనుసన్నల్లోనే జరుగుతుంది. ఇది జగమెరిగిన సత్యమే. ఈ కోఆర్డినేటర్లు సినిమా కార్మికులు సంఘాల్లో ఒక సభ్యులు కారు. అందువల్ల దానికి ఎటువంటి వారికి ఎటువంటి జవాబుదారీతనమే లేదు. చిన్న చిన్న డాన్సింగ్ స్కూల్స్, యాక్టింగ్ స్కూల్స్ నుంచి కోఆర్డినేటర్లు జూనియర్ నటీనటులకు ఎరవేస్తుంటారు, సినిమా ఛాన్సులు ఇప్పిస్తామని పింపింగ్ చేస్తుంటారు. ఈ సమస్య పరిష్కారానికి కమిటీ కొన్ని సూచనలు చేసింది. అంతర్గత ఫిర్యాదుల విచారణకు కమిటీలు వేయాలి. ఈ కమిటీలో మహిళలకు తప్పనిసరిగా ప్రాతినిధ్యం వహించాలన్నది ప్రధానమైన సూచన. ఈ కమిటీ ప్రభుత్వాధికారులు ఇతరులతో కూడిన పర్యవేక్షక కమిటీకి నివేదికలు అందించాలని కూడా సూచించింది. లైంగిక వేధింపులకు గురైన మహిళల ఫిర్యాదు ఇస్తే ఆమె పేరు బహిర్గతం కాకూడదు, వారిని మరింత వివక్షతకు గురి చేయకూడదు అనే సూచన కూడా ఉంది. సినిమాలకు సంబంధించిన సంఘాలలో ఎక్కువ మంది మహిళలు సభ్యులుగా చేరేలా ప్రోత్సహించాలి. సినిమాల్లో నటించే మహిళల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి తమ ఫిర్యాదులను నమోదు చేసే విధంగా ప్రోత్సహించాలి. అలాగే పురుష కోఆర్డినేటర్లను సినిమా సంఘాల్లో నమోదు చేసుకోవాలి. అప్పుడే వారు బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో వ్యవహరిస్తారన్నది ఈ కమిటీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అభిప్రాయపడింది. తెలంగాణకు ఇరుగు పొరుగు రాష్ట్రాలకు చెందిన మహిళలు సినిమాల్లో నటించడానికి వచ్చినప్పుడు వారితో సరిగా ప్రవర్తించడం, సరైన స్థాయిలో చెల్లింపులు చేయటం, వారి భద్రతకు హామీ వహించడం వంటివి తప్పనిసరి అని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ భావించింది. ఏది ఏమైనా శ్రీరెడ్డి చేసిన ఆందోళన కొంత ఫలితాన్ని ఇచ్చిందని మాత్రము చెప్పవచ్చు. అయితే సినిమా రంగంలో విశృంఖల విహారము, అరాచకత్వము పెచ్చుమీరిన విషయం తెలిసిందే. హీరోలలో కూడా ఈ అరాచకవాదులు చాలా మంది ఉన్నారు. వారిని కట్టడి చేస్తే మా వ్యాపారాల్లో జోక్యం చేసుకుంటున్నారు, మమ్మల్ని ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారు అంటూ యాగీ చేసి
ఈ విపరీతమైన ప్రచారాన్ని పొంది మీడియాలో ప్రభుత్వాలను నిశ్చేష్టం చేస్తున్న విషయం కూడా తెలిసింది. ఏదేమైనా శ్రీరెడ్డి చేసిన ప్రయత్నం కొంతమేరకైనా ఫలించి విశృంఖలంగా లైంగిక వేధింపులకు గురవుతున్న జూనియర్ ఆర్టిస్టులకు రక్షణ కలుగుతుందని ఆశిద్దాం.